హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలోకి మొదటిగా పంపిన టెలిస్కోప్ ఇది. అదే హబుల్ స్పేస్ టెలిస్కోప్. దీని ద్వారా ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టార్స్ని, గ్యాలక్సీస్ని సైంటిస్టులు రీసెర్చ్ చేయగలుగుతున్నారు. అసలు ఆస్ట్రోనామీ రీసెర్చ్ డాక్యుమెంట్స్లో 25% దీనివల్ల ప్రూవ్ చేసుకోగలిగాం. ఆ టెలిస్కోప్ గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ టెలిస్కోప్కి హబుల్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఎడ్విన్ హబుల్ అనే ఒక సైంటిస్ట్ ద్వారా ఈ పేరు వచ్చింది. ఇతను మంది ఒకటే గ్యాలక్సీ కాదు, మన గ్యాలక్సీతో పాటు పక్కన ఎన్నో కొన్ని కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయని ప్రూవ్ చేసిన మొదటి వ్యక్తి. అందుకే ఇతనికి అంకితంగా ఆ టెలిస్కోప్కి హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. ఈ హబుల్ టెలిస్కోప్ మన భూమి నుండి 563.2 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్న ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసి 27,300 కిలోమీటర్స్ పర్ అవర్. అంత స్పీడ్తో మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా ఇది ఎర్త్ చుట్టూ ఒక్క రౌండ్ వేసి రావడానికి దీనికి కేవలం 95 మినిట్స్ టైం మాత్రమే పడుతుంది. ఇలా తిరుగుతూనే మన యూనివర్స్లో ఉన్న స్టార్స్ని, గ్యాలక్సీని ఫోటో తీస్తూ మన భూమి మీదకి పంపిస్తూ ఉంటుంది. ఇది లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ May 20, 1990 రోజు వచ్చింది. ఆ ఫోటో పేరు స్టార్ క్లస్టర్ NGC 3532 అనే పేరు పెట్టారు. ఆ ఫోటోని చూసి సైంటిస్టులు చాలా నిరాశ చెందారు, ఎందుకంటే ఆ ఫోటో చాలా మసక్గా వచ్చింది. అది ఎందుకు జరిగిందని తెలుసుకోగా ఎందుకు ఏమైందంటే దీనికి కారణం ఏంటంటే కెమెరాకి ఉండవలసిన ఒక మిర్రర్ని తప్పుగా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఎంతో కాదు, ఒక వెంట్రుక మందంలో పావంత తప్పుగా మిర్రర్ని తప్పుగా అమర్చారు, అందుకే ఇలా జరిగింది. దీనిని మళ్ళీ ఒక 3 ఇయర్స్ తర్వాత అంటే 1993లో కొంతమంది వ్యామగామలు తిరిగి దానిని మరమ్మతులు చేసి సరి చేయడంతో అప్పటి నుండి ఇది సరి అయిన క్లారిటీగా ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు హంబుల్ స్పేస్ స్టేషన్కి 150 GB డేటాను ప్రతి వారం మన భూమి మీదకి పంపుతూ ఉంటుంది. అలా అప్పటి నుండి ఎన్నో కొన్ని టెరాబైట్ల డేటాని మన భూమి మీదకి పంపుతుంది. అసలు ఈ టెలిస్కోప్ నిర్మించడానికి మొత్తం $1.5 మిలియన్ ఖర్చు అయింది. ఆ టెలిస్కోప్ పొడవు 43.5 ఫీట్స్ కలిగి ఉంటుంది. ఇంకా దీని బరువు వచ్చేసి 10,886 kgs వెయిట్ కలిగి ఉంటుంది. దీనికి పవర్ సప్లై సోలార్ ఎనర్జీ రూపంలో సన్ ద్వారా వస్తుంది. దీనిలో 5,500 వాట్స్ ఎనర్జీని స్టోర్ చేసుకోగల శక్తి దీంట్లో ఉంది. ఇది ఉపయోగించుకునే కరెంటు మాత్రం 2,100 వాట్స్ మాత్రమే. ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ మన గ్యాలక్సీకి అవతల పక్క ఉన్న వాటిని కూడా ఫోటో తీస్తుంది, కానీ దగ్గరగా ఉన్న సూర్యుడిని మాత్రం ఫోటో తీయదు. ఎందుకంటే ఒకవేళ ఈ హబుల్ సన్ వైపు ఫోకస్ చేసి ఫోటో తీస్తే సూర్యుడి నుండి వచ్చే ఆ ప్రకాశవంతమైన కాంతి వలన దీనిలో కొన్ని సెన్సార్లు దెబ్బతింటాయి. అందుకే ఇది సన్ వైపు ఫోకస్ చేయకుండా ఈ హబుల్ స్పేస్ స్టేషన్లో ఉండే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ హబుల్ క్లిక్ చేసిన ఫొటోస్ కేవలం బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే తీస్తుంది. దానిని భూమి మీదకి పంపిన తర్వాత సైంటిస్టులు దానిని కలర్గా మారుస్తారు. ఆ కలర్గా మార్చిన ఫొటోస్ని ప్రపంచానికి విడుదల చేస్తారు. అయితే ఇప్పటికే శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికన్నా ఎక్కువ కాలమే ఈ హబుల్ టెలిస్కోప్ పనిచేసింది. అయితే ఈ హబుల్ కూడా ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. 2004లో దీనిలోని కొన్ని ముఖ్యమైన పార్ట్స్ చాలా దెబ్బతిన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా మంచిగా పనిచేస్తుందంటే ఇది చాలా గొప్ప విషయం. 2020 నుండి 2030 మధ్యకాలంలో ఏదో ఒక సమయంలో ఈ హబుల్ తిరిగి భూమి మీదకి, భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. కానీ భూ ఆకర్షణ శక్తి వలన వేగంగా భూమిపైకి దూసుకురావడంతో భూమిలో ఉన్న టెంపరేచర్ వలన ఇది గాలిలోనే గాలి బూడిదలైపోతుంది. కాబట్టి మనం కంగారపడాల్సిన అవసరమే లేదు. కానీ ఈ హబుల్ టెలిస్కోప్ సర్వీస్ అయిపోతుందని బాధపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇప్పటికే సైంటిస్టులు దీనికి ఆల్టర్నేటివ్గా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనే మరొక టెలిస్కోప్ని కనిపెడుతున్నారు. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కట్టడం యొక్క పని 2020 లేదా 2021 కల్లా పూర్తయిపోతుంది. ఈ కొత్తగా కనిపెట్టిన టెలిస్కోప్ హబుల్ కన్నా చాలా శక్తివంతమైనది. దీనిని భూమికి 10 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్బిట్లోకి పంపడానికి ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మరింత స్పష్టంగా విశ్వానికి సంబంధించిన మరింత విషయాల్ని లోతుగా తెలుసుకోవచ్చు. ఈ కొత్తగా తయారు చేసే టెలిస్కోప్ని మొత్తం $9 బిలియన్ ఖర్చు చేసి నిర్మిస్తున్నారు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హబుల్ తీసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఒక మంచి వెబ్సైట్ చెప్తాను. అదేంటంటే, మీరు గూగుల్లో స్టఫ్ ఇన్ స్పేస్ అనేది సెర్చ్ చేయండి, మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. అది ఏంటి అంటే, మన భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్స్ తిరుగుతున్నాయో వాటి యొక్క లైవ్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనబడే రెడ్ డాట్స్ దేని మీద టచ్ చేసినా సరే అది ఏ శాటిలైట్ అనేది దాని పూర్తి వివరాలు మనకు అక్కడ కనిపిస్తుంటుంది. వాటి యొక్క ఆర్బిట్ కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ వెబ్సైట్, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్. మీ యువ నాగతేజ, బాయ్.